తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టీపీసీసీ కార్యవర్గంలో బోత్ నియోజకవర్గం నుంచి ఆ పార్టీకి చెందిన తలమడుగు జెడ్పీటీసీ సభ్యుడు గోక గణేష్ రెడ్డి ఆ పార్టీ సీనియర్ నేత ఆడే గజేంద్రలకు చోటు లభించింది. జెడ్పీటీసీ గణేష్ రెడ్డిని తలమడుగు కాంగ్రెస్ పార్టీ నాయకులు సన్మానించారు. గణేష్ రెడ్డి మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని ఆదిలాబాద్ జిల్లాలో బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కళ్యాణం లక్ష్మి, రాజేశ్వర్, వైస్ ఎంపీపీ దివ్యామాధవ్, ఎంపీటీసీలు సర్పంచ్లు, ఎస్సీసీల్ అధ్యక్షులు అశోక్, మైనార్టీసీల్ అధ్యక్షులు రఫీక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. తలమడుగు మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇద్దరు కళ్యాణ లక్ష్మి, రాజేశ్వర్ గారి ఆధ్వర్యంలో నాకు ఈ సన్మాన కార్యక్రమం పెట్టినందుకు నేను వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే టీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు నా మీద నమ్మకంతో టీసీసీ మెంబర్గా అవకాశం కల్పించడానికి నేను పార్టీకి రుణపడి ఉంటా. ఏదైతే గతంలో ఎట్లయితే పార్టీ కొరకు కష్టపడ్డామో భవిష్యత్తులో కూడా తలమడుగు మండలం కానీ బోత్ తాలూకాలో కానీ మరి జిల్లాలో ఎక్కడ మా అవసరం ఉన్నా కూడా పార్టీ కొరకు కష్టపడతాము. ఏదైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ, కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం తెచ్చిన పార్టీ. ఆ రోజు ఇందిరమ్మ ప్రధానిగా ఉన్నప్పుడు ఎన్నో విధాల కార్యక్రమాలు చేపట్టింది. భూములు ఇవ్వడం కానీ, ఇల్లు ఇవ్వడం కానీ ఎన్నో కార్యక్రమాలు అప్పుడు జరిగినాయి.